హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాహిత్య 12 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. తాత్య పాటిల్జీతో, నాన్నగారు ఈరోజు మనం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 10 బస్తాల ధాన్యం తీసుకొని వెళ్ళాలి పట్టణానికి అని అంటాడు. వెంటనే పాటిల్జీ, హా తాత్య, నేను అదే లెక్క చూస్తున్నాను, ఇంకా మన దగ్గర ఎన్ని బస్తాల ధాన్యం మిగిలి ఉన్నాయా అని అంటాడు. ఇంతలో బాయిజీ అమ్మ చేరుకొని, నేను భోజనం సిద్ధం చేయడం పూర్తయింది, వడ్డిస్తాను, మీరు కూడా అత్తయ్య గారితో కలిసి తిని బయలుదేరండి అని అంటుంది. వెంటనే పాటిల్జీ, లేదు బాయిజా, మాకు ఇప్పటికే సమయమైంది, మా భోజనాన్ని డబ్బాలో పెట్టి ఇవ్వు, నేను తాత్య త్వరగా పట్టణానికి చేరుకోవాలి అని అంటాడు. వెంటనే తల్లి, అప్పా, మొదట ప్రశాంతంగా తిని బయలుదేరండి, తాత్య కూడా నీలాగే తయారవుతున్నాడు, సమయానికి భోజనం సరిగా చేయడం లేదు, నేను ఈరోజు ప్రత్యేకంగా పూర్ణం పూరి నా చేతితో తయారు చేశాను, తిని తర్వాత వెళ్ళండి, ఒక్కరోజు ఆలస్యంగా వెళ్తే పట్టణమేమీ ఎక్కడికి పోదు అని అంటుంది. వెంటనే పాటిల్జీ, అమ్మా, పట్నం ఎక్కడికో వెళ్తుందని కాదు, మేము ధాన్యాన్ని సమయానికి అక్కడికి చేర్చడం చాలా ముఖ్యం, నీవు మేము నీతో కలిసి భోజనం ప్రశాంతంగా తినడం లేదని అనుకుంటున్నావు, కానీ ఇప్పుడు రోజులు పూర్తిగా మారాయమ్మా, మనం అందరికీ సమయానికి ఒప్పుకున్న ఒప్పందం ప్రకారం ధాన్యాన్ని అందివ్వాలి, అందరూ ఎక్కువగా సమయపాలనకి విలువ ఇస్తున్నారు, మనం కుదుర్చుకున్న ఒప్పందాన్ని మనం అనుకున్న సమయానికి ఇవ్వకపోతే వారితో విభేదాలు వచ్చే ప్రమాదం ఉంది అని అంటాడు. ఇంతలో బాయిజా అత్తగారు బాధగా అలా ఉండడంతో వెంటనే బాయిజమ్మ, అత్తయ్య, నేను మీకు భోజనం వడ్డిస్తాను, తినండి, రండి అని పిలుస్తుంది. ఆమె, లేదు, నేను నీతో కలిసి భోజనం చేస్తాను బాయిజా అని అంటుంది. వెంటనే బాయిజమ్మ, అయ్యో అత్తయ్య గారు, నాకు కొంచెం ఆలస్యం ఉంది, చాలా పని మిగిలిపోయి ఉంది, నేను అదంతా పూర్తి చేసి తర్వాత తింటాను, మీరు అప్పటి వరకు ఆకలితో ఉండలేరు, మీరు తినండి అని అంటుంది. వెంటనే ఆమె, సర్లే, నేను ఆకలిగా ఉన్నప్పుడు నేనే చెబుతాను, అప్పుడు వడ్డిద్దులే, ఇప్పుడైతే నాకు తినాలనిపించడం లేదు అని అంటుంది. వెంటనే బాయిజమ్మ అలాగే అని ఇంట్లోనికి వెళ్తుంది. ఇంతలో సాయి అక్కడికి చేరుకొని బాయిజీ అత్తగారిని చూస్తూ అలా ఆమె బాధగా ఉండడాన్ని గమనిస్తారు. ఇంతలో బాయిజమ్మ తాతయ్య వాళ్ళ కోసం భోజనాన్ని సిద్ధం చేసి వారికి ఇస్తూ ఉండగా సాయిని గమనించి, సాయి, ఎప్పుడు వచ్చారు, నేను గమనించనే లేదు, నేను ఇప్పుడే మీకు భోజనం తీసుకొస్తాను అని మళ్ళా లోనికి వెళ్ళబోతూ ఉండగా వెంటనే సాయి, ఆగండి బాయిజమ్మ అని, మీకు ఎటువంటి అభ్యంతరం లేకపోతే నేను మీతో కలిసి ఈరోజు భోజనం చేయాలనుకుంటున్నాను, ఏమంటారు అని అడుగుతారు సాయి. వెంటనే బాయిజమ్మ, చాలా మంచి నిర్ణయం సాయి అని అంటుంది. వెంటనే సాయి, అప్పా, మీకు సమయం ఉందా అని అడుగుతారు. వెంటనే అప్ప పాటిల్ గారు, హా సాయి, మేము మీరు అడిగినప్పుడు ఎలా కాదనగలం అని అంటారు. ఇంతలో బాయిజమ్మ, సాయి, లోనికి వచ్చి కూర్చోండి, నేను వెంటనే భోజనాన్ని సిద్ధం చేసి వడ్డిస్తాను అని అంటుంది. మరోవైపు ఒక వ్యక్తి కొంతమంది కుటుంబ సభ్యులతో కలిసి షిడీలను ప్రవేశించి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. వారిలో ఒక మహిళ కొంత దూరం నడిచాక, నేను బాగా అలసిపోయాను అని కూర్చుంటుంది. ఇంతలో ఆమె భర్త, ఏమైంది తాపి, పద అని అంటాడు. వెంటనే ఆమె, నేను ఇంకా నడవలేను అంటే నడవలేను, మామయ్య గారితో వస్తే ఇదే సమస్య, అతను నడుస్తూ మనల్ని కూడా నడవమని చెప్తారు, మనం ఎద్దుల బండి మాట్లాడుకొని ఉంటే మనం అనుకున్న చోటికి త్వరగా చేరుకొని ఉండేవాళ్ళం, ఇప్పుడు ఈ సమస్య కూడా ఉండేది కాదు, అతను వచ్చిన ఎద్దుల బండిని కూడా తిప్పి పంపించి ఈ విధంగా నడిపించుకుంటూ తీసుకువచ్చారు, నాకు చాలా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, నేను ఇంకా నడవలేను, మామయ్య గారేమో నడిస్తే ఆరోగ్యానికి మంచిది అని చెప్పి నడిపిస్తూ ఉంటారు, ఇంకా ఎంత దూరం నడవాలో, కనీసం మామయ్య గారికి ఆ ఇల్లు గుర్తున్నట్లుగా కూడా లేదు, ఇలా అంతా నడిపిస్తున్నారు అని అంటుంది. ఇంతలో మరొక ఆమె కొంత దూరం నడిచి, ఇంకా నా వల్ల కూడా కాదు, నేను చాలా అలసిపోయాను అని అంటుంది. వెంటనే ముసలి వ్యక్తి అలా చూస్తూ అందరినీ, అందరూ అలసిపోయారు, కేవలం నేను మాత్రమే ఇంకా నడుస్తున్నాను అనుకుంటాడు. ఇంతలో మరొక ఆమె భర్త, రేణుక, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు చిన్నపిల్లలాగా, మనం షెడ్యూల్లోనికి వచ్చేసాం కదా, ఇంకా కొంత దూరం మాత్రమే ఉండి ఉంటుంది, నేను నీ సామాన్ తీసుకుంటాను, నీవు నడువు, పద, వెళ్దాం అని అంటాడు. అలాగే అని ఆమె నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. మరొక ఆమె రేణుకని చూస్తూ, ఆమె చాలా అదృష్టవంతురాలు, అందుకే ఆమెకి అటువంటి మంచి భర్త లభించాడు, కానీ మీరు కనీసం నేను నడవలేనన్నప్పుడన్నా కూడా నా సామాన్ తీసుకోలేదు, చూసి నేర్చుకోండి మీ సోదరుని అని అంటుంది. వెంటనే అతను, అయ్యో దేవుడా, నేను ఇంత జాగ్రత్తగా చూసుకుంటే కూడా ఇలా అంటుంది, ఇంకా పట్టించుకోకపోతే ఏమనుకునేదో అని మనసులో అనుకొని, హా ఇలా ఇవ్వు, నేను కూడా నీ సామాను మోస్తాను అని, పద, వెళ్దాం ఇంకా అని బయలుదేరి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. మరోవైపు సాయితో కలిసి అందరూ ఆనందంగా భోజనం చేస్తూ ఉంటారు మాట్లాడుకుంటూ. ఇంతలో బాయిజమ్మ వాళ్ళ అత్తగారు
గమనించి అత్తయ్య ఏమైంది, ఎందుకు అంతగా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు అని అడుగుతుంది. వెంటనే సాయి ఆమెని చూస్తూ, నాకు తెలుసు పరిస్థితులన్నీ మారిపోయాయని మీరు బాధపడుతున్నారని. నిజానికి మీరు తాతయ్య చిన్నగా ఉన్నప్పుడు అతన్ని ఆడిస్తూ సమయం గడిపేవారు, అలాగే బాయిజాతో కలిసి పనులు చేసేవారు. దానివల్ల మీకు ఎటువంటి సమయం తెలియకుండానే గడిచిపోయేది. ఆనందంగా ఆ జీవితాన్ని ఆస్వాదించారు. ఇప్పుడు తాత్య ఎదిగిపోయాడు, మీరు కూడా కొంచెం ముసలివారయ్యారు. అందుకే బాయిజీ అమ్మ మిమ్మల్ని విశ్రాంతి తీసుకోమని, అలాగే ఆమె ఒక్కటే పనంతా చూసుకుంటుంది, అందుకే ఆమెకి అసలు తీరిక ఉండడం లేదు మీతో సమయం గడపడానికి. అలాగే అప్పకి తాత్యకి కూడా పనుల్లో ఉండడంతో మీతో సమయం గడపడానికి వారికి కూడా సమయం ఉండడం లేదు. మీరు ఎవరూ మాట్లాడడం లేదని, ఒంటరి వారని భావించి ఇలా బాధపడుతున్నారు అవునా అని అడుగుతారు సాయి. వెంటనే అప్ప తల్లి, నాకు తెలుసు మీరంతా నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నారని, అలాగే నాకు కావాల్సినవన్నీ సమకూరుస్తున్నారని నేను అర్థం చేసుకోగలను. మీ ఎవరికి నాతో సమయం గడపడానికి వీలైనంత సమయం ఉండడం లేదని, కానీ నాకే ఎందుకో చాలా బాధగా అనిపిస్తుంది అని బాధపడిపోతూ చెప్తుంది. వెంటనే అప్ప పాటిల్, క్షమించమ్మా, ఇప్పటి నుండి నేను సమయం ఉన్నా లేకపోయినా ఎలాగైనా సమయం కుదుర్చుకొని నీతో మాట్లాడతాను, వీలైనంత సమయం ఎలాగైనా కుదుర్చుకొని కలిసి భోజనం చేస్తాను అని అంటారు. వెంటనే సాయి, ఆమెకు కూడా ఇక నుండి మీతో సమయం గడిపే అంత తీరిక ఉండలేండి, నన్ను నమ్మండి, ఆమెకి త్వరలోనే బాధంతా దూరమైపోతుంది అని అంటారు సాయి. వెంటనే ఇంతలో అప్ప పాటిల్ తల్లి, సాయి మీరు దేని గురించి చెప్తున్నారు, అసలు ఎందుకు చెప్తున్నారు ఇదంతా, నాకు దేని గురించి చెప్తున్నారు, ఏమీ అర్థం కావడం లేదు అని కంగారు పడుతూ అడుగుతుంది. వెంటనే తాత్య, నానమ్మ కోసం ఎవరైనా బంధువులు వస్తున్నారా సాయి అని అడుగుతాడు. సాయి నవ్వుతూ, సబురి తాత్య, సమయం వచ్చినప్పుడు అంతా నీకే తెలుస్తుంది అని అంటారు. మరోవైపు వారంతా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఇంతలో రేణుక చిరుతిండి చూసి ఆగుతుంది. ఇంతలో ఆమె భర్త, ఎందుకు ఆగావు అని అడుగుతాడు. ఇంతలో రేణుక, నాకు చాలా ఆకలిగా ఉంది, నేను తినందే ఇప్పుడు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను అని బాధగా అంటుంది. ఇంతలో తండ్రి వాళ్ళని చూస్తూ, దత్తా ఏమిటి అని అడుగుతాడు. వెంటనే అతని కొడుకు, దత్తా నాన్నగారు రేణుకకి చాలా ఆకలిగా ఉందంట, ఏదైనా తినందే ముందుకు వెళ్ళలేనంటుంది, ఏమైనా తిని బయలుదేరుదాం అని అంటాడు. ఇంతలో తండ్రి వాళ్ళని చూస్తూ, ఎక్కడైనా చిరుతిండ్లు కనిపించడం ఆలస్యం, వీరికి నోట్లో నీళ్లు వస్తాయి, వీళ్ళందరికీ నేను చాలాసార్లు చెప్పాను బజార్లో తిండి తినకూడదు, అది ఆరోగ్యానికి మంచిది కాదు అని, అసలు వీళ్ళు వింటేనేగా నా మాట అని అనుకుంటాడు. ఇంతలో రేణుక ఆ దుకాణం వ్యక్తిని చూస్తూ, నాకు అన్నిటినీ కొంచెం కొంచెం కలిపి ఇవ్వండి, తొందరగా ఇవ్వండి అని తీసుకొని పక్కన కూర్చొని తింటూ ఉంటుంది. ఇంతలో మరొక జంట వారిని చూస్తూ ఉండిపోతారు. ఇంతలో మరోవైపు సాయి, మాజీ ఈరోజు పూర్ణం పూరి మీరు ప్రత్యేకంగా తయారు చేసినట్టున్నారు, చాలా రుచిగా ఉంది అని అంటారు. వెంటనే తల్లి, హా నేనే తయారు చేశాను సాయి అని అంటుంది అప్ప పాటిల్ తల్లి. ఇంతలో సాయి, నాకు మరో రెండు పూరీలు ఇవ్వగలుగుతారా అని అడుగుతారు. అప్ప పాటిల్ తల్లి, ఖచ్చితంగా ఇస్తాను అని అంటుంది. ఇంతలో బాయిజా తీసుకువచ్చి అందివ్వడంతో ఆమె సాయికి ఇస్తుంది. సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి అక్కడి నుండి బయలుదేరి వస్తూ ఉంటారు. మరోవైపు ఇంకొక జంట కూడా వారి వద్ద ఉన్న డబ్బులతో వారు చిరుతిండ్లు తీసుకొని తింటూ ఉంటారు. ఇంతలో ముసలి వ్యక్తి చూస్తూ, మేము ఇంటికి త్వరగా చేరుకున్నట్లయితే కావలసిన పౌష్టిక ఆహారాన్ని తినగలిగే వాళ్ళమి, బయట తిండి తినడం వల్ల ఎక్కువ డబ్బు ఖర్చు, అలాగే ఆరోగ్యానికి కూడా అది ఏమాత్రం మంచిది కాదు, ఈ కాలం పిల్లలు ఈ విషయాలు చెప్పినా వినిపించుకోవడం లేదు, వారికి అసలు ఆరోగ్యం పట్ల బాధ్యతే లేదు అనిపిస్తుంది అని మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంతలో సాయి ఆ మాటలు విని, మీరు సరిగ్గా చెప్పారు, కానీ కొన్నిసార్లు మన మనసుకి అనిపించింది చేయడంలో తప్పులేదు కదా, మీకు ఏమీ తినాలని లేదా అని అడుగుతారు. వెంటనే ఆ ముసలి వ్యక్తి, నేను బయట దుకాణాల వద్ద చిరుతిండ్లు అసలు తినను అని అంటారు. వెంటనే సాయి అతనికి పూర్ణం పూరి చూపిస్తూ, దీన్ని తీసుకోండి, ఇది ఇంట్లో తయారు చేయబడిందే, దీన్ని ఒకరు ప్రత్యేకంగా తయారు చేశారు, నాకు తెలిసి ఇది మీకు నచ్చుతుందనుకుంటాను, ఒకసారి తిని చూడండి అని అంటారు. ముసలి వ్యక్తి, వద్దు నాకు ఎవరిది తీసుకోవడం ఇష్టం ఉండదు, ఇది మీది కదా అని అంటాడు. వెంటనే సాయి, హా నాదే, అందుకే ఇస్తున్నాను, మీరు ఇంట్లో తయారు చేసిన వాటిని తినడానికి ఇష్టపడతారు కదా, తీసుకోండి తిని చూడండి, ఇది మీకోసం తయారు చేయబడిందే అని అంటారు. వెంటనే ఆ ముసలి వ్యక్తి సాయిని చూస్తూ మనసులో, నేను చిన్న ముక్క తీసుకోవడం మంచిది, లేదంటే ఇతను నన్ను వదిలేలా లేడు, ఇతను చెప్పిన మాటలు కూడా నాకు అర్థం కావడం లేదు అనుకొని ఒక చిన్న ముక్క తీసుకొని తింటాడు.
వెంటనే అతనికి తన చిన్నతనంలో అక్కతో మాట్లాడిన సంభాషణ గుర్తు వస్తుంది. అక్క, నాకు ఇంకా పూరీలు కావాలి అని అడగగా వాళ్ళ అక్కగారు, ఏమిటి సుధామా, ఈరోజు మర్చిపోయినట్టుగా ఉన్నావు. రోజు నీవు ఆరోగ్యం అలాగే బరువు గురించి ఆలోచించి చాలా తక్కువ భోజనం తినేవాడివి. ఈరోజు ఇన్ని పూరీలు తిన్నా కూడా మళ్ళా పూరీలు అడుగుతున్నావు. ఈరోజు నీకున్న చింతంతా మర్చిపోయినట్లుగా ఉన్నావు అన్న మాటలు గుర్తు వస్తాయి. వెంటనే ఆ రోజున అతను, నేను ఇలాంటి రుచికరమైన పూరీలు తిన్నా కూడా తర్వాత వ్యాయామం చేసి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోగలను. నేను ఈరోజు ఎలాగైనా తినాలనుకుంటున్నా. నా మనసు నాకు అనుమతి ఇచ్చినట్టుగా చెబుతుంది. నాకు తినాలనిపిస్తుంది అన్న మాటలన్నీ గుర్తు వస్తాయి. తర్వాత సాయితో, మీరు నాకు ఇప్పుడు చెప్పిన విషయాన్ని నేను మా అక్కతో చెప్పాను. నా చిన్నతనంలో మనసు తినమని చెప్పినప్పుడు తినడంలో తప్పు లేదు అని, అలాగే ఈ పూర్ణంపూరి కూడా చాలా రుచిగా ఉంది, మా అక్క చేసిన దానిలాగానే ఉంది అని అంటారు. వెంటనే సాయి, హా, ఈ పూర్ణంపూరి మీ అక్కగారే చేశారు అని అంటారు. వెంటనే అతను, మరి మీకు ఎలా వచ్చింది అని ఆశ్చర్యంగా అడుగుతారు. ఇంతలో సాయి, మీరు నాతో పాటు రండి, నేను మీ అక్కగారి ఇంటి వద్దకు తీసుకొని వెళ్తాను, మీరు దారి మర్చిపోయి ఇబ్బంది పడుతున్నారుగా అని అంటారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.